ఇది ఆల్రెడీ ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఒకటి, రెండు శాశ్వతంగా ఈ వాలంటీర్లని ఈ ఈ ఆపరేషన్స్లోంచి పూర్తిగా డిడక్ట్ చేయటం ఎలా? ఇంతకు పనికిరాని ఒప్పరి స్టార్ట్ ఇది తీసుకొచ్చింది ఈ వ్యవస్థ. ఇవాళ విజయనగరంలో ఎవడో మరి మగవాళ్ళ ఇంట్లో లేని సమయంలో వెళ్ళి ఏదో అగాయత్యం ట్రై చేయబోయాడట. సరే, అక్కడికేదో ఏదో కేకలేశారు, ఎవరో వచ్చారు, అక్కడికేమో వర్కౌట్ అవ్వలేదు అని పట్టుకున్నారు, శాస్తి చేశారు. అసలు రిఫ్రాఫ్ గాలిని ఎందుకు పనికిరాని వాళ్ళని మా మా పార్టీ సింపథైజర్స్ అని అని ఇళ్ళ మీదకి వదిలేస్తున్నారు వీళ్ళు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్రాడ్. ఎందుకంటే వాడికి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఒక భయం, ఒక భక్తి, ఒక బాధ్యత ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, అత్యవసర అమ్మోతులాగా వదిలేస్తున్నారు వీళ్ళు. ఏ ఇంటికైనా వెళ్ళిపోవచ్చు, ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. మగవాళ్ళు పనుల్లోకి వెళ్తారు, వెళ్తే వీళ్ళు దూరిపోతున్నారు చాలా చోట్ల. తప్పది ఒక అనాథరైజ్డ్ పర్సన్ని ఒక ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్ళటం వేరు. ఇలాగా సెమీ ఆథరైజ్డ్ ఆర్ టోటల్లీ సంబంధం లేని వ్యక్తుల్ని 3.5 లక్షల మందిని ఇలా రాష్ట్రంలో ఇళ్ల మీదకి వదిలేస్తే లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళే పెద్ద లా అండ్ ఆర్డర్ బ్రేకర్స్లో తయారయ్యారు. మంచి వాళ్ళు ఉంటారు కొద్దిమంది, నేను కాదంటలా, మంచి వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థలు ఉంటాయి, కావాలంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ పెడతాం, ఇంకొద్దిమందిని వేసుకుంటామని చెప్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక బాధ్యత లేకుండా ఇలాగ బజార్ మీదకి వదిలేస్తే ఇదిగో ఇలాంటి అకృత్యాలు, ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చెప్పే ఎదవ పనులన్నీ చేయటం, కొంపల్లో ఎదవ పనులు చేయటం, ఏ రోజు 2 రోజులకోసారి గ్యారంటీ ఆ ఊర్లో వాలంటీర్ అగాయచ్చు, ఈ ఊర్లో వాలంటీర్ అగాయచ్చు, వాలంటీర్ అగాయచ్చు, ప్రతి 2 రోజులకి కనీసం ఒకటైనా లేకుండా ఉండట్లా. ఈ సందర్భంగా ఈ ఇది కూడా వాలంటీర్లతోనే చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్రాడ్యులెంట్ థింగ్స్ అన్నీ. వాలంటీర్లకి నా విజ్ఞప్తి, దయచేసి వెధవ పనులు చేయకండి. రేపు వేరే పార్టీ వచ్చినా కూడా మీ ఉద్యోగాలు గ్యారంటీ అని చెప్పారు, బహుశా జీతాలు కూడా పెంచుతారేమో తెలియదు. సో కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, బాధ్యతగా ఉండండి. ఇలాగ దొంగ ఓట్లు ఈ ఫ్రాడ్ చేసిన వాళ్ళని అయితే డెఫినెట్గా ఎన్ని ఫ్రాడ్లు చేసినా ప్రభుత్వం మారటం ఖాయం. ఈ ఫ్రాడ్లో ఎక్కడైతే ఈ వాలంటీర్లు ఫ్రాడ్ చేశారో, ఏ బూత్ల దగ్గర ఎవరు ఈ ఫ్రాడ్లో పాల్గొన్నారో వాళ్ళనైతే డెఫినెట్గా ఉద్యోగంలో ఉంచరు. సో మీకు ఉద్యోగం ఇంపార్టెంట్ అనుకుంటే దయచేసి మా ప్రభుత్వానికి ఇటువంటి ఫ్రాడ్స్లో సహకారం అందించొద్దు.